దాదాపు మాకు 150 ఏజెన్సీల వరకు మాకెంత ఉన్నాయి 1500లో. మేము ఈ అవేర్నెస్ కూడా ఈ ఒక ఉద్దేశం ఇది, ఈ అవేర్నెస్ బయట సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా మీకు ఇందాక విన్నవించుకున్నట్టు ప్రభుత్వం ద్వారా మా ఏజెన్సీలో చేరాలంటే ప్రభుత్వం ద్వారా ఈ ఆమోదం పొందిన అన్ని నియమాలు పాటించే ఏజెన్సీలే ఇక్కడికి ఉంటాయి. ప్రభుత్వం దీన్ని సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల అసలు లైసెన్సే లేని ఈపీఎఫ్, ఈఎస్ఐ, జిఎస్టీలు ఇటువంటి నియమాలు కూడా పాటించిన ఎన్ని ఏజెన్సీలకి ఈ ఇక్కడ తావులేదు. మా కోరికల అందరినీ నియమాలకి అనుగుణంగా నడుచుకునేటట్టు ఈ ఇండస్ట్రీ అనేది ఎదగాలనేది మా కోరిక. ఈరోజు లైసెన్సెస్ ఇరు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 327 ఏజెన్సీస్ లైసెన్సెస్ పొందున్నాయి. 327 ఏజెన్సీలు దాదాపు ఇరు రాష్ట్రాల్లో కలిసి లైసెన్సులు పొందున్నాయి. మేము మీకు చెప్పిన ఫిగర్ కి అనుగుణంగా మీరు దీని ద్వారానే మేము ఆ ప్రశ్న ప్రభుత్వానికి జరవేయాలనుకుంటున్నాం. మేము ఎన్నో సార్లు దీన్ని ప్రభుత్వానికి, ఇరు ప్రభుత్వాలని అప్రోచ్ అయ్యాము. మీ ద్వారా ప్రజల్లో కూడా ఇది ఒక ఆలోచన కావాలని. 100% ఏ మనకి ఏది చట్టాలు వర్తించదు, ఏమిస్తే అది తీసుకోవాలి, ఏం వర్తిస్తే చేయాలి. ఇన్ఫాక్ట్ ఈ అసలు ప్రైవేట్ రంగ సంస్థ, ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ఇంపార్టెన్స్ ఈరోజు సమాజంలో ఎంత ఉందంటే, మా ఈ సెక్యూరిటీ సెంట్రల్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ సర్వీసెస్ పార్ట్నర్ డైరెక్టర్ అయిన మన కలిగం రమేష్ గారి ద్వారా ఉంటే చాలా బాగుంది సార్. ఒకటి ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ గాడి కేటాయించిన జీతం ఎంత ఉంటుంది, దాని కమిషన్ ఎంత సర్వీస్ అంటే దానిలో శాలరీలో కమిషన్ ఎంత ఉంటుంది సర్వీసెస్ మీకు ఇచ్చిన మీకు మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో కూడా తెలియజేసినట్టు మేము కోరుకునేది, మా ఏజెన్సీలకు మేమేం కోరుకుంటుంది, కనీస వేతనాలు పాటించాలి, కనీస సర్వీస్ ఛార్జీ పొందేటట్లు ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మా ఏజెన్సీలో ఉన్న ఎంతమంది అసోసియేషన్లో ఉన్న ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మేము ఒక నిర్ధారించుకున్నాం కనీసం పనిచేయాలంటే 5% 7% ఎంతో. మేము ఎడ్యుకేట్ చేసిన విధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కొంతవరకు కొన్ని ప్రైవేట్ సంస్థలు అయితే వాళ్ళు ఈ టెండర్స్ పిలిచేటప్పుడు ఎవరైనా ఏజెన్సీలను కోరుకునేటప్పుడు వాళ్ళు కొంత నిర్దేశిస్తున్నారు కనీసం 7% ఉండాలి, 10% ఉండాలని. కానీ దాదాపు 90% మించిన వినియోగదారులు ఈ సర్వీస్ని ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళు ఎవరు అతి తక్కువ వేస్తే, అంటే మేము గాటు కూలీ 100 రూపాయలు అయితే మేము పైసా లేకుండా మీకు ఈ సర్వీస్ చేస్తాము అంటున్నారు. మనకి తెలిసిన విశేషం ఏంటంటే ఈ దేశంలో లేదా మనకు సమాజంలో ఏది ఫ్రీ అనేది లేదు. అంటే ఏదో ఒకటి కష్టపడితే దానికి ప్రతిఫలం అనేది ఉండాలి. ఆ ఏజెన్సీలు ఎందుకని ఈ సేవ చేస్తున్నాయి అంటే ఎక్కడో ఏదో ఒక రూపంగా ఫైనల్గా నష్టపోయేది ఘాటు. ఆ ఘాటుకు చెందాల్సిన కనీస వేతనాల్లో ఎక్కడో ఒక చోట నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఎవరైతే సర్వీస్ పొందుతున్నారో వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బును తీసుకెళ్ళి అక్కడ పొందుతున్నారు. క్లారిటీ రాలే, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఎంత కమిషన్ తీసుకుంటారు సెక్యూరిటీ గార్డ్ నుంచి, దాని మీద ఏమంటండి, ఇద్దరికి బాధ్యత ఉంటుంది, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఉంటుంది, ఏజెన్సీ రెండింటికి కలిపి ఉంటుంది. మీ ఇప్పుడు మీరు సర్వీస్ వాడుకునే వాళ్ళ పద్ధతి ఏంటంటే మీరు 10% ఫిక్స్ సర్వీస్ ఛార్జెస్ ఇస్తారు. సాలరీ 10,000 రూపాయలు వాడికి ఇవ్వాలి గార్డ్కి. ఎంప్లాయర్ అనేవారు సాలరీ రోజు మానిటర్ చేస్తారు. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ అయింది, అన్నీ కూడా త్రూ చెక్స్ పేమెంట్ అవుతుంది. 10,000 అనేది ఖచ్చితంగా గార్డ్ అకౌంట్లో పడుతుంది. మాకు ఆ 10% సర్వీస్ ఛార్జెస్ ఇస్తారు. మొత్తం ఎంటైర్ ఇండియాలో ఉన్నది ఫిక్స్ రేట్ అది. దాంట్లో మళ్ళీ బార్గెన్ ఏంటంటే 10% నాకు వద్దు, నేను 5% చేస్తాను అనేవారిని మీరు ఎంటర్టైన్ చేస్తారు. దీంట్లో 0% కూడా చేస్తా అనే వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయకూడదు. అంటే క్లయింట్ అనేవాడు అంటే మీ దగ్గర ఫ్రీగా చేస్తానంటే గాడికి ఎక్కడ నేను మోసం చేస్తున్నట్టు. కాబట్టి ఖచ్చితంగా ఆ 10% సర్వీస్ ఛార్జెస్లో 1%, 2% ఇలా బార్గెన్ చేసుకుంటే 5% అనేది ఖచ్చితంగా లేకుంటే మేము సర్వీస్ ఇచ్చామంటే అది ఎక్కడో లోపం ఉన్నట్టు ఇది జరుగుతుంది మొత్తం ఇండియా మొత్తానికి. అంటే నాకు మీరు శాలరీ ఇచ్చేసారు, మొత్తం చెక్ ఇచ్చేస్తే నేను ఎంత ఇస్తున్నానో మీకు తెలియకుండా జరగకూడదు. అది మామూలుగా చాలా కంపెనీస్ మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను 100,000 రూపాయలు ఇస్తున్నాను, 10 మంది గార్డులకి ఎంత శాలరీ ఇస్తారో మీరు ఒక ఎంప్లాయర్ని పెడతారు, వాళ్ళ ముందే అన్ని శాలరీస్ జరుగుతాయి. మీరు సైన్ చేస్తారు, నేను సైన్ చేసి నాకు చెందేది ఒక సర్వీస్ ఛార్జెస్ మాత్రమే, అది యాక్చువల్గా ఉండాల్సింది.
సార్ మీరు పర్చేజ్ సార్.